naša vafla, a šume sve mante i me lavla, a je kravla do maj šukar hotel. Pasani pasimi, vichi na misimi, dusa dusa lade, kumma kumma lade, kumbani kumbani vasani chilimi, namani namani vasani chilimi, namani lade. Nuleta leta toni puta puta vasi vari vari koni, chiguranta asa madilo naregi chiru nauvu vasi poni. Virise, virise, magani deku, virise, virise, magani deku, virise, virise, magani deku. मत मारो मत मारो, तुम्हारा फोन है। इमरान बेटा, इमरान నువ్వు గొడవ చేస్తున్నావంట, అన్నం తింటం లేదంట, మందులు కూడా వేసుకోవటం లేదట, ఐసా నైకర్త బేటా ఇమ్రాన్ ఖానకావ్ మొండిగా చేయకూడదు బేటా, అప్పు నారాజోజాయిగా నీతో మాట్లాడరు. నేను అప్పు దగ్గరికి వెళ్తాను. వీలు కాదు, చెప్పాను కదా అబ్బాకి పని ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఆయన వెంటనే రాలేరు, పని అయిపోగానే వచ్చేస్తారు. అయితే మొన్న అబ్బాయిని పిలవమని చెప్పాను కదా. నాకు బోర్ కొడుతుంది, మీరు అబ్బులాగా నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు, మున్నాబాయ్ ఉంటే బాగుంటుంది. మున్నాబాయ్ మీరా దోస్తే, నాకు చాలా ఇష్టం, నాతో యాక్టింగ్ కూడా చేయించారు. అబ్బు అబ్బు ముజే బచా, అబ్బు అబ్బు ముజే బచా, అబ్బు అబ్బు చాలా బాగా యాక్ట్ చేసా తెలుసా. పతాహే, మీ అబ్బు మొత్తం నాతో చెప్పారు. మరి మున్నాబాయిని పిలవండి. ఇంకా అతని నంబర్ దొరకలేదు ఇమ్రాన్, ట్రై చేస్తున్నా, దొరకగానే పిలుస్తా. కానీ ముందు నువ్వు చెప్పిన మాట వినాలి, అన్నం తినాలి, మందులు వేసుకోవాలి, అప్పుడే మున్నాబాయి వస్తాడు. సచ్ నిజంగా వస్తాడా? ఆ వస్తాడు. ఠీక్ హే, తింటాను. ఇమ్రాన్ అచ్చా బచ్చా హే. శుక్రియా. ఖుదాఫిస్. ఖుదాఫిస్. మేరా ఫోన్ పడలేదు. యాక్టింగ్, ముజే యాక్టింగ్ బహుత్ పసంద్ హై, బాగా చేశాను కదా. అబ్ కానా లావ్, బహుత్ భూక్ లగీ హై. అభి లై. పాగలై. హలో ఇమ్రాన్. హలో ఇమ్రాన్. హాయ్. ఏం చేస్తున్నావు? కూర్చున్నాయి, బోర్ కొట్టేస్తుంది. ఈసారి బోర్ కొడితే మా ఇంటికి రా. వస్తాను. నిద్ర రావట్లేదు అబ్బు, రేపు మొన్న వస్తున్నారా? హా క్యూ. అచ్చా ఆద్మీ హై, నాకు ఫ్రెండ్ అయ్యాడు, తన ఇంటికి వెళ్ళొచ్చా? ఇంటికా? హా, ఇక్కడ బోర్ కొట్టిందంటే ఆయన రమ్మన్నారు, వెళ్ళొచ్చా?
హలో మునాబాయ్. హలో ఇమ్రా. బోర్ కొడితే ఇక్కడ రమ్మన్నారు కదా, వచ్చేసాను. ఇది నీ ఇల్లే అనుకో. చెప్పాను కదా మున్నాబాయ్ బాహు తచ్చాయి. బెటా నువ్వు కొంచెం లోపలికెళ్ళు, నేను మున్నాతో మాట్లాడాలి. ఇమ్రా నా యూనివర్సిటీలో చదవట్లేదు, అలానే అందరికీ చెప్తున్నానంతే. తనకు మతి స్థిమితం లేదు, ఒక్కోసారి బాగుంటాడు, ఒక్కోసారి చాలా పిచ్చిగా అయిపోతాడు, కంట్రోల్ ఉండదు. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను అమెరికాలో. నువ్వు తనతో బాగా మాట్లాడినట్టున్నావు, అందుకే నిన్ను తన ఫ్రెండ్ అనుకుంటున్నాడు. ఇక్కడికి రావాలని పట్టుపట్టాడు, వద్దంటే గొడవ పెడతాడు, అందుకే తీసుకొచ్చాను. నీకు అభ్యంతరం లేకపోతే అప్పుడప్పుడు వస్తుంటాడు. ఏం పర్లేదు కాన్ సార్, రానివ్వండి, నా చిన్న తమ్ముడు అనుకుంటాను. శుక్రియా మున్నా. ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, వెళ్దాం పద. టీకే. నీకు యాక్టింగ్ అంటే ఇష్టం అనుకుంటా? చాలా ఇష్టం. ఇప్పుడు నీకు యాక్టింగ్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ ఇస్తాను, చేస్తావా? చేస్తాను, ఏం చేయాలి? పాగల్, వాడు నీ దోస్తు కాదు, దుష్మన్ హే దుష్మన్. నీకు దోకా ఇచ్చాడు, నీ అబ్బును జైలుకు పంపించాడు. ఈ మాట నీకు చెప్పినా అర్థం కావట్లేదు? నహి, మున్నాబాయ్ చాలా మంచివాడు, నీకేం తెలీదు. మున్నాబాయ్ మేరా దోస్త్ హే. లేదిమ్రా, నీకేం తెలీదు, వాడు బద్మాష్, నీ అబ్బును జైలుకు పంపించుడు. చూడే సబ్ చూడే ఇమ్రాన్, ఇమ్రాన్. ఇమ్రాన్, హే ఇమ్రాన్, వద్దు లోక. ఇమ్రాన్, 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 ఇమ్రాన్. సరే సరే సరే, మున్నాబాయ్ మంచివాడు, నేనే తప్పుగా అన్నాను, ఓకేనా? మాఫీ మాంగో. క్యా? మాఫీ మాంగో. సారీ ఇమ్రాన్ బోలో. సారీ ఇమ్రాన్. సారీ మున్నాబాయ్. బోలో. సారీ మున్నాబాయ్. అబ్ జావ్. మున్నాబాయ్, నిన్ను నీ ఫ్యామిలీని కథం చేయకుండా వదలను. వణకం పాటి. ఏంటలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉన్నాది. మరెందుకలా ఉన్నారు? ఒన్ను మిల్లే మగి. ఏం లేనట్లు అనిపించట్లేదే. అసలు గోమతి అంటే ఎలా ఉండాలి? గొడవ గొడవగా, రచ్చ రచ్చగా, గరం గరంగా, అందరినీ దడదడలాడించాలి. ఆ బుర్ర ఎప్పుడు గిరిగిరిగిరమని తిరుగుతూనే ఉండాలి. మిమ్మల్ని చూడగానే అమ్మో ఈవిడితో పెట్టుకుంటే ఏమవుతుందో అని అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. అంతేగాని ఇలా డల్గా కూర్చొని వందమిల్లే వందమిల్లే అంటూ కూర్చుంటే మీలా లేదు పాటి. గోమతి అంటే గొడవ అని అంత అనుకుంటారు. గోమతి మనసు యారికమే అర్థము కాలేదు. ఆఖరికి నేను యారు కోసం బతుకుతానో, యారు కోసం అంతా చేస్తానో వాళ్ళకే అర్థము కాలేదు. నా వల్లే వాళ్ళ బతుకులు నాశనమైనాయి అంటున్నారు. ఇక నేను బతికి ఏమి లాభమో అర్థమే కావడం లేదు. ఇప్పుడు ఈ ట్రాజెడీ అంతా ఈశ్వర్ పెళ్లి గురించేనా? ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి?
ఇలాంటి డైలాగులు మనకు సూట్ కావు, కానీ వేరే మాట చెప్పు. అంతకన్నా ఏమి చెప్పే స్థితిలో లేను మగి. ఎల్లుండి ఈశ్వరి పెళ్ళట, ఆ పొన్నుతో తలుసుకుంటేనే ప్రాణం పోతా ఉన్నది. అంత తొందర ఏమొచ్చినది చెప్పు. కనీసము వాడు ఆలోచించుకునేదానికి, మనసు మార్చుకుని ఈ పెళ్లి వద్దు అని చెప్పేదానికి టైం ఇవ్వకుండా 2 దినముల్లో పెళ్లి చేసేస్తారట, మీరు చేసేసుకుంటాడట. ఎట్లా భరించేది మగి? 2 రోజులు అంటే 48 గంటలు. 48 గంటలంటే ఎన్ని నిమిషాలో నేను లెక్క పెట్టలేను. అన్ని నిమిషాల్లో ఏమైనా జరగచ్చు. ఆఖరి నిమిషం దాకా ఆశ వదులుకోకూడదు. ఆఖరి నిమిషం దాకా, ఆఖరి రక్తపు బొట్టు దాకా పోరాడుతూనే ఉండాలి. ఏమి పోరాటమో, అంతా అయిపోయిన మాదిరిగా అనిపిస్తా ఉన్నది. పోనీ, నీవేమైనా చేస్తావా? ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపుతావా? నీకు రొంబ రుణపడి ఉంటానప్పా. ఎన్నప్పా, ఏమైనా చేస్తావా? ఏదో ఒకటి చేసి అంటే? దానిని మాయము చేసేయి, సత్తము లేకుండా కిడ్నాప్ చేసి పారే. డబ్బు తీసుకుని పారిపోయినదని ఏదో ఒక కథ చెప్దాం. మళ్ళీ గోమతైపోయారు. కిడ్నాపులు, మనుషుల్ని మాయ చేయడాలు, గొడవల వరకు ఓకే, కిడ్నాపులు వద్దు. నిన్నే చెప్పాను కదా, ఎవరి బతుకో వాళ్లే నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు మంచివైతే సంతోషిస్తారు, లేకపోతే బాధపడతారు. బస్. అది ఏమి మగి, ఇప్పుడే కదా ఆఖరి నిమిషము దాకా పోరాడాలి అని నీవే అనినావు. బతుకెవరితో పోరాటం కూడా వాళ్లదే, మనది కాదు. ఇంతేనా నీవు చెప్పేది? ఆశలు వదులుకోవద్దు అని చెప్పి అనవసరముగా ఆశలు పెంచినావు కదా. ఇంకా ఇంకా అదే చెప్తున్నాను, ఆఖరి నిమిషం దాకా ఆశ వదులుకోవద్దు. ఏమో, ఏం జరుగుతుందో? నిపో మగి, ఆశలు వదలొద్దు అంటావు, ఏమీ చెయ్యొద్దు అంటావు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. నన్ను ఇప్పుడు ఉండని, నిపో. సంతాప సభ జరుగుతున్నట్లుంది. ఎల్లుండి పెళ్ళట, చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్. మీకు ఆటగా ఉంది. ఆటగా ఉంది నీకు, లైఫ్ అంటే. అందుకే ఎల్లుండి పెళ్ళి. అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు, సింధుని బాధ పెడుతున్నావు, పాగల్. తప్పట్లేదు అని నేను అనుకోవట్లేదు. నువ్వు సింధు ప్రేమించుకుంటున్నారు, అత్తయ్యతో చెప్పండి, ఆవిడ మనసు మార్చుకుంటుంది, అంతా సెటిల్ అవుతుంది. అవ్వకపోతే, కీర్తన ఆంటీ మనసు మారకపోతే, డాడ్తో గొడవ పెట్టుకుంటే, ఐ కాంట్ టేక్ ద రిస్క్. నీ కర్మరా, నీ బతుకు నువ్వేం చేసుకుంటున్నావో నీకు తెలిసే ఉంటుంది కదా. పండగ చేసుకో, పో. దేవి, వెళ్దాం పద. బాయ్ దుర్గా. బాయ్ దేవి. హాయ్ అండి, నేను మీ సింధురాణి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లౌడ్ స్పీకర్ యూట్యూబ్ ఛానల్.